ఆకాశమే ఆకారమై భూమియే విభూతియై అగ్నియే త్రినేత్రమై వాయువే చలనమై. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో మహాశివరాత్రి పూజా విధానాన్ని చేసి చూపించక్క అని అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం మహాశివరాత్రి రోజున అద్భుతంగా సాయంత్రం వేళలో ప్రతి ఒక్క కుటుంబంలోనూ చేసుకునేది. సో చాలామంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో ప్రదోష కాలంలో పూజ చేసుకుంటాం కదా. సాయంత్రం ప్రదోష కాలంలో అభిషేకం చేయడం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మనం చేయాల్సిన నైవేద్యాలు స్వామివారికి ప్రీతికరమైన పేలాల పిండి, పాకముండలు, అలాగే చిలగడ దుంపలు, అలాగే చింబలి కూడా చాలా ప్రాముఖ్యం. స్వామివారికి విశేషంగా సాయంత్రం వేళలో ప్రతి ఒక్క కుటుంబంలోనూ 16 సోమవారాలు వ్రతం చేసినంత ఫలితం ఒక్క రోజులో రావాలంటే అది కూడా మహాశివరాత్రి పర్వదినం రోజున సాయంత్రం వేళలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉంటారు కదా. జాగరణ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ సాయంత్రం వేళలో ప్రదోష కాలంలో పూజ చేసుకుంటారు. అప్పుడు చేయవలసిన అద్భుతమైన పూజా పరిహారం ఏంటి? 16 సోమవారాలు వ్రతాలకి ప్రతీకగా 16 పిండి దీపాలని ఏర్పాటు చేసుకోవాలి. సో మీకు వీలు కాలేదు అనుకున్నట్లయితే, అది కష్టం అనిపిస్తే, చక్కగా మట్టి దీపాలు ఉన్నట్లయితే వాటిని కూడా వెలిగించుకోవచ్చు. ఇక్కడ మనం 16 పిండి దీపాలు, నేను ఎప్పుడు ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపిస్తున్నాను. మీ మీ సౌకర్యాన్ని బట్టి ఎలా అయినా కూడా, శక్తి కొద్ది భక్తి అంటారు కదా, అలా చేసుకోవచ్చు. సో ఇక్కడ పిండి దీపాలని 16 తయారు చేసుకొని సాయంత్రం ఉపవాసం ఉంటాం కదా, సాయంత్రం వరకు కూడా మనం మధ్యాహ్నం 3 గంటలకు 4 గంటలకు అలా స్టార్ట్ చేసామంటే కూడా చక్కగా మనకి ప్రదోష కాలంలో అభిషేకము చేసుకోవచ్చు. చక్కగా ఈ దీపాలు, నైవేద్యాలు ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు మనం ఇంకా ముందుగానే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. లేదా ఏదైనా ఒక్క రకం పేలాల పిండి మాత్రం కూడా ఉంచి పూజ చేసుకోవచ్చు శక్తి వద్ది. ఇలా మనం 16 పిండి దీపాలని ఏర్పాటు చేసుకొని చక్కగా ప్రదోష కాలంలో శివయ్యకు అభిషేకం చేసుకోవాలి. లింగం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా, లింగం లేదు మీ దగ్గర ఫోటోనే ఉంది అనుకున్నప్పుడు, పాలు పంచామృతాలతో మనం అలా ఒక పుష్పాన్ని డిప్ చేసి అభిషేకం చేస్తున్నట్టు భావన చేసి ఫోటో దగ్గర, పాదాల దగ్గర ఉంచు. సాంబ సదా శివ సాంబ శివ, సాంబ సదా శివ సాంబ సదా శివ, సాంబ సదా శివ సాంబ శివ. అభిషేకం అంతా కంప్లీట్ అయిన తర్వాత చక్కగా పొడి వస్త్రంలో శుభ్రం చేసుకొని, ఇప్పుడు మనం ఇక్కడ దీపాలు రెడీ చేసుకుంటున్నాం కదా, ప్రసాదాలన్నీ కూడా అప్పటికే సిద్ధం చేసుకోవాలి. ఇవన్నీ సిద్ధం చేసేసి తర్వాత మనం అలాగే అభిషేకం చేసి, అలాగే ఈ మధ్య భాగంలో మీకు సాలగ్రామాలు ఉంచాం కదా, అవి రియల్వి కాదు, జస్ట్ వీడియోకి చూపిస్తున్నాను. అవి మనము లోపల ఆ మధ్య భాగంలో బియ్యం ఒక ప్లేట్లో ఉంచి అక్కడ మనం ఇప్పుడు అభిషేకం చేసుకున్నాం కదా, చక్కగా స్వామివారి శివలింగాన్ని మధ్య భాగంలో ఉంచుకొని చుట్టూ కూడా 16 పిండి దీపాలని వెలిగించాలి. ఇది మనకి పూజా పరిహారం. అత్యంత అద్భుతంగా ఆ దీపాలు వెలుగుతూ ఉంటే అలా మైమర్చిపోతాం, అలా ఉపవాసం ఉంటాం కదా. ఆ ఉపవాసానికి ఆ రోజంతా శివనామ స్మరణతో ఉంటాము. ఈ దీపాలను ఒక్కసారిగా అలా శివయ్య మధ్యలో ఉండి అలా చూసామంటే ఎంత అంటే మనకి ఎంతో, మనసుకే ఎంతో ఆనందం అనేది కలుగుతుంది. 16 అగ్నిలింగాల మధ్యలో మహాశివలింగాన్ని, శివపార్వతుల్ని ఇద్దరిని కూడా మధ్య భాగంలో ఉంచి ఆ టైంలో మనము బిల్వపత్రాలు ఉంటే బిల్వపత్రాలతో కానీ, లేదంటే విభూతి అక్షతలు లేదా నార్మల్ అక్షతలతో అయినా కూడా అర్చన అనేది కూర్చొని ప్రశాంతంగా అష్టోత్తర నామాలు, స్తోత్ర పారాయణ అనేది ప్రశాంతంగా భక్తిపూర్వకంగా చేసుకోండి. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం, అంత బాగుంటుంది ఆ రోజున. ఇంకా చాలా మందికి బిల్వపత్రాలు దొరకవు కదా, అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఉన్న ఇలా మనకి వెండి బిల్వపత్రాలు ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. వీటికంటే కూడా మనకి చెట్లల్లో దొరికే బిల్వపత్రాలే చాలా శ్రేష్టం.
ఒక్క బిల్వ పత్రాన్నైనా కూడా ఎలాగైనా సేకరించి స్వామివారికి సమర్పణ చెయ్యండి. లేదంటే దొరకలేదు అన్న పక్షంలో నార్మల్గా కూర్చొని అక్షతలతో కూడా అర్చన చేసుకోవచ్చు. ఇంకా అలాగే నైవేద్యాలన్నీ కూడా సమర్పణ చేసి కొబ్బరికాయ కొట్టి స్వామివారికి నైవేద్యం మహానైవేద్యం సమర్పయామి అంటూ చూపించి తర్వాత మహామంగళహారతి ఇచ్చామంటే మనకి శివరాత్రి రోజున మా నార్మల్గా అందరూ చేసుకునే పూజ సాయంత్రం వేళలో చేస్తాం కదా ప్రదోష కాలంలో, ఇది 8 గంటల వరకు కూడా చేసుకోవచ్చు. 4:30 కల్లా స్టార్ట్ చేసి 8 గంటల వరకు కూడా ప్రశాంతంగా ఈ పూజ చేసుకోవచ్చు. తర్వాత ఉపవాసం ఉండలేని వాళ్ళు అందరూ కూడా గుడి దర్శనం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు, నార్మల్గా భోజనాన్ని భుజిస్తారు. అలా కాకుండా ఇంకా 4 జాముల్లో పూజ చేసుకుని విశేషంగా చేసుకునే వాళ్ళందరూ కూడా మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా, అలా చేసుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్స్ పెట్టండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి.